మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ అనే నిరుద్యోగి నోటిఫికేషన్ రావట్లేదని మనస్తాపానికి గురై ఈ నెల 25న ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సాగర్ కుటుంబాన్ని ఈటల రాజేందర్ పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మబలిదానాలు చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, గత 7 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు లేక డిగ్రీలు పీజులు చేసిన విద్యార్థులందరూ హమాలి పని ఇతరాత్ర పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని అన్నారు. అనంతరం ఈటల బయ్యారం ప్రెస్ క్లబ్ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను సెలవుతో సన్మానించారు. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి అయితే ఇవాళ బాజప్తా పిఆర్సీ కమిటీ చెప్పిందో వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉద్యోగుల భర్తీ చేయాలని చెప్పారు. ఒకవైపేమో రిచెస్ట్ స్టేట్ అంటాడు, ఆర్థికాలు కుదరలేదంటాడు, మరోవైపేమో ఇట్లాంటి పని జరుగుతా ఉంది. నేను ఒకటే ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏదో నింపినమని చెప్తున్నారు. పాత వాళ్ళకే కొంత జీతాలు పెంచి ఇచ్చినారు తప్ప, ఆర్టీసీలో కూడా పాత వాళ్ళకే కొంత జీతాలు పెంచి ఇచ్చింది తప్ప, సింగరేణిలో కూడా ఉన్న వాళ్ళకి కొంత జీతాలు పెంచి ఇచ్చింది తప్ప, ఎక్కడ కూడా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాకా 2011 సంవత్సరాలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాకా ఇలా. అందుకనే ముఖ్యమంత్రి గారు బేసిజాలకు పోకుండా వాళ్ల మీద వీళ్ల మీద దాడి చేసి పబ్బం గడుపుకునే పరిస్థితి రాకుండా ఇవాళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ప్రతి దానికి కేంద్రాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవి మంచిది కాదు. పోలీసులు కూడా ఇలాంటి సందర్భంలో అయినా ఇట్లాంటి రౌడీల పట్ల గాని ఇట్లాంటి పిచ్చి వేషాల పట్ల గాని అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ముత్యాల సాగర్ కుటుంబానికి వాళ్ళ నాన్నకి మేము ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేసినాం. ప్రభుత్వం ఏవైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, వాళ్ళ సిస్టర్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నామా కాబట్టి సిస్టర్కి ఉద్యోగం ఇవ్వాలని, వాళ్లకు ఆర్థికంగా ఒప్పుకున్న దానికి సహకారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది సార్? నిరుద్యోగులు 50 లక్షల డిమాండ్ ఆ రోజు.